ఆ పద్యం చెప్పి మాట్లాడుతాను అధ్యక్ష తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల చిత్తంబు రంజింపరాదు అధ్యక్ష వీళ్ళు ఇసుకలో తైలమైనా తీయొచ్చేమో కానీ ఎండమావుల్లో నీళ్ళైనా తాగొచ్చేమో కానీ కుందేలు కొమ్మైనా సాధించొచ్చే కానీ ఈ మూర్ఖులని మనసుని సరిచేసేది ఎవరితో సాధ్యం కాదు అని చెప్పేసి ఇది అన్వయిస్తుంది అధ్యక్ష ఈ సందర్భంగా అధ్యక్ష గతంలో కూడా చూస్తున్నాం అధ్యక్ష చంద్రబాబుకు అల్లరి లేకపోతే నిద్ర పట్టదు అధ్యక్ష రాష్ట్ర విభజన సమయంలో తన పార్టీ ఎమ్మెల్యేల్ని రెండుగా విభజించి తెలంగాణకు మద్దతుగా కొంతమంది టీడీపీ వాళ్ళు సమైక్యాంధ్రకు మద్దతుగా కొంతమంది టీడీపీ వాళ్ళు అక్కడక్కడే కూడా గొడవ చేసి ఆనందం పొందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఆ రోజు రాష్ట్ర విభజన టైంలో కూడా అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష రాజ్యాంగ వ్యవస్థలో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న మీ దగ్గరికి వచ్చి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష వాళ్ళు సిగ్గుండాలి అధ్యక్ష వాళ్ళు గతంలో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్ని టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది తీసుకుంటే అదే చంద్రబాబు నాయుడు ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని వేరే పార్టీలో గుర్తు తీసుకోవడము రాజ్యాంగ విరుద్ధం కాదా తమ్ముళ్ళు అని అడిగాడు ఆ తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు సంతలో పశువులాగా కొన్నాడు ఆయన ఆచారాలు చెప్పడానికి కానీ ఆచరించడానికి ఎప్పుడు కూడా ఆచారాలు అతను పనికిరావు అధ్యక్ష ఏ విధంగా చెప్తూ కూడా మీ దగ్గరకు వచ్చి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి మిమ్మల్ని గౌరవించడానికి చేత కాని ఈ దద్దమ్మలు రాజ్యాంగం గురించి మాట్లాడితే ఇక చూసేటోళ్ళంతా నవ్వుతున్నారు అధ్యక్ష అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి పుష్కరాల్లో జనాన్ని చంపేశారు మన మీటింగుల్లో జనాన్ని చంపేశారు ఏదో కానుకలు ఇస్తామని చెప్పి ఒక దీని గ్రౌండ్కి పిలిపించి అక్కడ కూడా ప్రజల్ని పుట్టని పెట్టుకున్నారు అదేవిధంగా బషీర్బాగ్లో మళ్ళీ రైతుల్ని కాంతి చంపారు ఎంతమందిని పుట్టన పెట్టుకుంటే ఆ రాక్షసునికి తృప్తి కలుగుతుందో ఎవరికీ తెలియదు అధ్యక్ష వాళ్ళకి రక్త పిశాచం లేక ప్రజలని పుట్టన పెట్టుకోవడం ఏమిటి అధ్యక్ష ఇది అంతమందిని పుట్టన పెట్టుకోవచ్చి జీవా నెంబర్ 1 గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే సిగ్గుండాలి కదా అధ్యక్ష వాళ్ళకి ఈ సిగ్గు లజ్జలు చేయలేని పనులు చేసేది వాళ్ళే అల్లరి చేసేది వాళ్ళ అధ్యక్ష కానీ గతంలో కూడా నేను చెప్పాను అధ్యక్ష మా స్పీకర్ గారు పూజ్యులైన స్పీకర్ గారు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు కాక బలహీనను మాత్రం కాదు అనేది మనం చెప్పాలి అధ్యక్ష తప్పకుండా రాబోయే రోజులలో మీరు మంచి వాళ్ళే కానీ బలహీనలు కారు అనే మెసేజ్ వాళ్ళకి పోవాలి అధ్యక్ష తప్పకుండా స్ట్రింజెంట్ యాక్షన్ వాళ్ళపైన ఉండాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష మరొకసారి